హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టు పిల్ప్ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే ప్రధాన ఉపాధులు అందరూ కూడా ఈ రోజు అయితే ధర్నా చేపడుతున్నారు ఇందులో భాగంగా మనకు ఉద్యోగ సంఘాలు అయితే బేట కానుంటేగా దానికి సంబంధించి పీఆర్సీ డిఎల్ వివరాలు అయితే ఇప్పుడు ఇప్పుడు రావడం జరిగింది ఆ వివరాలు మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను దయచేసి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే వివరాలు అంటే మీకు అర్థమవుతాయి అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా వివరాలకు వచ్చినట్లయితే అయితే పీఆర్సీ పైన ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారితో ఒక ప్రకటన ఇప్పుడు ఇప్పుడే వెల్లడించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రులు హామీ ఇచ్చిన రీతిగా పదకొండవ పీఆర్సీ అమలు చేయాలని గూర్చి ఈ విధంగా మనకు నెలాఖరున జులై ఆర్థిక శాఖ మరియు ఇతర అధికారులతో చర్చించి ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని పదకొండవ పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటున్నారు అయితే ఏది ఏమైనా సరే మనకు ఖచ్చితంగా అమలు చేయాలి పదకొండవ పిఆర్సీతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి ఏడు డిఎల్లు విషయమైన వినతి పత్రాలు సమర్పించి ఈ విధంగా ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఉద్యోగ అభిప్రాయాలను ఆయనకు వివరించారు ఏదేమైనా ప్రభుత్వ పరిధి నుండి పదకొండవ పీఆర్సీ అమలు ఆలస్యం వల్ల పదవి విరమణ చేసినటువంటి చేస్తున్నా చేయబోతున్న ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని మనకైతే చెప్తున్నారు అయితే పదకొండవ పిఆర్సీ యాభై శాతం ఫిట్మెంట్తో ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేయాల్సినటువంటి వినతపత్రంతో విజ్ఞప్తి చేశారు అలాగే ప్రభుత్వం నుండి ఇప్పటివరకు రావాల్సినటువంటి ఏడు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి వెంటనే వాటిని కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా కారణంగా ఉద్యోగులకు నిలుపుదల చేసినటువంటి డీఎల్ను విడుదల చేయాలని పెండింగ్ డీఎల్తో పాటుగా విడుదల చేస్తూ ఉత్తర్వులను కూడా ఇవ్వాలని మనకైతే జివో నెంబర్ తొమ్మిది నాలుగు తేదీ ఈ ప్రకారం అయితే మనకైతే వినతి పత్రాలు అయితే అందించడం జరుగుతుంది అలాగే ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా టు పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ధర్నాలు చేపడుతున్నారు వాళ్ళ ధర్నాలు అనేవి ఆల్మోస్ట్ ఫిఫ్టీకి పర్సెంటేజ్గా మనకైతే సక్సెస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది ఏరియాలో పాల్గొనడం జరిగింది అలాగే కొన్ని కొన్ని జిల్లాలో కూడా తీవ్రంగా మనకైతే ధర్నాలు సాగిస్తున్నారు ఎందుకంటే మనకు రావాల్సిన డిఎల్ పిఆర్సీతో పాటుగా ఈ యొక్క పెంచినదారులకు ఈ డిఎల్తో పాటుగా ఈ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యంగా మరి చెప్తున్నారు పాటుగా నూతన విద్యా విధానాన్ని అలాగే సిబిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ తీసుకున్న ఎటువంటి నిర్ణయం తీసుకుని మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాం సో తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్